నిరుద్యోగ యువతీ యువకులకు అండగా నిలిచి వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా వారికి ఆసక్తి ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఆ పథకం అమలవుతున్న తీరుపై ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ జూలై 15, 2015 ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 35 ఏళ్లలోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. యువత యువకులకు సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యల్లో నైపుణ్యం, శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఇది అమలవుతోంది. రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దేశ పారిశ్రామిక అవసరాలకు, కార్పొరేట్ అవసరాలకు మానవ వనరులను అందించడం, దేశీయ ఉత్పత్తులను పెంచడం, ఎగుమతులను పెంచడం వంటి లక్ష్యాలను కూడా సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యంలో అంతర్భాగం. మహబూబాబాద్ జిల్లాలో సుమారు 15,000 మంది నిరుద్యోగులు తమ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకున్నారని, వారిలో వృత్తి విద్యా కోర్సుల్లో ఉత్సాహం ఉన్నవారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి రామకృష్ణ తెలిపారు. వారి ఆసక్తిని బట్టి 4 సెంటర్ల ద్వారా కంప్యూటర్, హోటల్ మేనేజ్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఏర్పడింది. దాంట్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్, ఇక్కడ డిమాండ్ డ్రైవ్ ఉన్న కోర్సెస్ ఏమున్నాయో చూసి వాళ్ళలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా పథకంలో భాగంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఇప్పుడు ఆ పథకం జరుగుతోందండి, నడుస్తోంది. ఆ పథకం నడుస్తోంది, దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు తప్పనిసరిగా పిల్లలందరూ కూడా ఇక్కడ డిమాండ్ డ్రైవెన్ కోర్సెస్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ జిల్లాలో వెనుకబడిన బాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగా 2016 అక్టోబర్ 16న ఈ జిల్లా ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా వివిధ రకాల ట్రైనింగ్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పిల్లలు చాలా బాగా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు రకరకాల జాబ్ మేళాలు కూడా పెట్టడం జరుగుతుందండి. పెద్ద పెద్ద కంపెనీస్ ని పిలిచి హైదరాబాద్ నుంచి రెడ్డి ల్యాబొరేటరీస్, తర్వాత అపోలో మెడిస్కిల్స్, అపోలో ఫార్మసీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా నైపుణ్య శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలను చూపేలా ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు పీఎంకేవీవై అధికారిక వెబ్సైట్ లో పేరు నమోదు చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా ఉపాధి కలిగిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రామకృష్ణ దూరదర్శన్ తెలిపారు. సోమ పురుషోత్తం, దూరదర్శన్ న్యూస్, మహబూబాబాద్ జిల్లా.